షుగర్ షుగర్ని అదుపు చేయడం చాలా సులభం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు డయాబెటిస్ మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వేసవి కాలంలో ఎటువంటి చిట్కాలు నియమాలు పాటిస్తే మంచిది వడదెబ్బ తగలకుండా నివారించుకోవచ్చు దీనికి మొట్టమొదటి సూత్రం సాధారణంగా వేసవికాలం అనగానే ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి నీళ్ళు తాగటానికి ఇష్టపడతారు చల్లటి నీళ్లు తాగద్దు ఎప్పటి వలనే గోరువెచ్చని నీళ్లు కనీసము ఏసీ గదుల్లో ఏసీ కారులో ఏసీ ఉన్న ఉన్నవాళ్ళు కూడా మూడు లీటర్ల నీళ్లు తాగాలి ఎండకు వెళ్ళి చెమట వాళ్ళు రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కూలీలు భవన నిర్మాణ కార్మికులు రోడ్డు నిర్మాణ కార్మికులు బైక్ మీద గ్రామాలకు వెళ్ళి చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగాలి అవి కూడా గోరువెచ్చని నీళ్ళే కొంతమందికి అలవాటు టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మాత్రమే ఆ సమయంలో నీళ్లు తాగుతారు అలా కాదు ప్రతి గంట గంటకు ఒక గ్లాసు నీళ్ళు తప్పకుండా తాగాలి దాహమైనా దాహం కాకపోయినా దూప దూపన కాకపోయినా నీళ్లు తాగుతూనే ఉండాలి ఈ వేసవిలో నీళ్ళలో ఒక స్పూను సబ్జా గింజలు వేసుకుంటే సబ్జా గింజల వల్ల అదనపు ప్రయోజనం ఉంది వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుతుంది ఇక రెండు రోజుకు రెండు కప్పుల టీ తాగచ్చు హెర్బల్ టీ కానీ గ్రీన్ టీ కానీ లేదా జింజర్ లెమన్ టీ ఈ జింజర్ లెమన్ టీ అంటే టీ డికాషన్లో అల్లము తాజా అల్లాన్ని దంచి దాంతోపాటు నిమ్మరసం ఒక చెక్క యాలక పొడి పుదీనా కానీ తులసి కానీ వేసుకుని జింజర్ లెమన్ టీ రోజుకు రెండు కప్పులు తాగటం ఆరోగ్యకరం శ్రేయస్కరం ఇక మూడు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేసే వేళల్లో కొంచెం మార్పు ఉండాలి ఉదయము ఎండ ఎక్కకముందే ఎండ తీవ్రత పెరగక ముందే ఈ యోగా ప్రాణాయామం వ్యాయామం పూర్తి చేయండి సాయంత్రము నాలుగైన ఐదైనా ఎండ తీవ్రత కొన్ని సందర్భాల్లో తగ్గదు అందువల్ల యధావిధిగా నేను ప్రతి నెల నేను నాలుగు గంటలకు వెళ్తానని గంటలు కాదు ఎండ తీవ్రత తగ్గిన తరువాత మాత్రమే నడక వ్యాయామము మీ దైనందిన సాయంత్ర కార్యకలాపాలు ప్రారంభించండి ఇంకా నాలుగు సాలడ్స్ ఈ సాలడ్స్ టిఫిను మధ్యాహ్న భోజనం రాత్రి మూడు పూట్ల తినడం మంచిది కీరా దోసకాయ ఉండే తోలు తీయద్దు క్యారెట్ బీట్రూటు ఉల్లిపాయ టమోటా ఇవన్నీ కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లి ఇవి భోజనంతో పాటు టిఫిన్తో పాటు తినటం వల్ల వేసవి తాపం నుంచి కాపాడతాయి ఇక ఐదు పండ్లు షుగర్ ఉన్నవాళ్ళు కొంతమంది అపోహ పండు తింటే పండు తీగా ఉంటుంది పండు తినకూడదేమో అని ఒక అపోహలో ఉంటారు షుగర్ ఉన్నవాళ్ళు పండు తినచ్చు పండ్ల రసము తాగద్దు డబ్బాల్లో సీసాల్లో టెట్రా ప్యాక్ల్లో ఉండే రసం అసలే తాగద్దు కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితిలో ముట్టుకోవద్దు పండుని తినాలి అయితే షుగర్ ఉన్న వాళ్ళు తినకూడని ఆరు పండ్లు ఉన్నాయి ఒకటి మామిడి పండు రెండు అరటి పండు మూడు సీతాఫలం నాలుగు సపోటా ఐదు ఖర్జూర పండు ఆరు పనస పండు ఈ ఆరు వదిలేసి మిగతా పండ్లన్నీ కూడా క్రమం తప్పకుండా ముక్కలు కోసుకుని ఒక రకం కాకుండా నాలుగు రకాలు ఉదాహరణకు పుచ్చకాయ కర్బూజకాయ జామకాయ యాపిలు నాలుగు రకాలు బొప్పాయి కూడా కలుపుకోండి ఈ కోసిన ముక్కలు దానిపై దాల్చిన చెక్క పొడి వేసుకుని అవి తింటే ఆరోగ్యకరం జామ యాపిల్ లాంటి పండ్లపై నుండే తోలు తీయద్దు అట్లాగే కమల బత్తాయి లాంటివి ఆ తొనలు తినేటప్పుడు పిప్పి వస్తుంది ఆ పిప్పి ఉయ్యద్దు మింగేసేయండి గింజలు మాత్రమే ఉయ్యండి కనుక ఈ పండ్లు మనం తినటం అనేది శ్రీరామ రక్ష ఇక ఆరు మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు దీన్ని అని కూడా అంటారు కొంతమంది ఉలవలు కూడా తింటారు విడివిడిగా నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత కలుపుకొని తినచ్చు వీటి వల్ల మొలకల వల్ల గ్యాస్ ట్రబుల్ రాదు కొద్దిగా రుచి కోసం ఈ మొలకల్లో దానిమ్మ గింజలు కలుపుకోవచ్చు ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు లేదా యాపిల్ని చిన్న చిన్న ముక్కలు చేసి దీంట్లో కలుపుకుంటే రుచికరంగా ఉంటుంది మొలకలు టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనంతో పాటు మూడుసార్లు తినటం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇక ఏడు మజ్జిగ ఈ మజ్జిగ కూడా మసాలా మజ్జిగ చేసుకుని తాగితే ఇంకా మంచిది మసాలా మజ్జిగ అంటే మజ్జిగ కొద్దిగా ఉప్పు జీలకర్ర అల్లం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి వేసుకుని మసాలా మధ్యగా గంటకోసారి తాగితే బ్రహ్మాండం అలాగే రాగి జావా చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్ర అరిగలు సామెలు ఊదలు వీటిలతో చేసిన అంబళి కొద్దిగా ఉప్పేసుకుని అంబళి తాగటం కూడా వేసవికాలంలో చాలా శ్రేష్టము శ్రేయస్కరం ఎనిమిది వేసవి కాలంలో మాత్రమే లభించే తాటి ముంజలు లేత తాటి ముంజలు నీరు ఉంటుంది దాని లోపల ముంజితో పాటు దానిపైన ఉండే గోధుమ రంగు పొరతో పాటు ముంజలు తినాలి వేసవిలో లభించే ఈత పండ్లు ఉంటాయి ఈత పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈత పండ్లు తింటే షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది ఇక తొమ్మిది మనం వేసుకునే బట్టలు కాటన్ నూలు వస్త్రాలు వేసుకోవాలి చొక్కా ప్యాంటే కాకుండా బనీను అండర్వేర్ కూడా నూలు వస్త్రాలు మహిళలు కూడా అండర్ గార్మెంట్స్ బ్రాలు మరి ఇన్నర్ ఇన్నర్స్ కూడా తప్పనిసరిగా కాటను నూలుదు మాత్రమే వాడాలి సిల్కు పాలిస్టర్తో చేసిన వస్త్రాలు ధరించకూడదు టోపీ పెట్టుకోవాలి టోపీ కూడా నూలుతో కాటన్తో చేసిన టోపీ క్రికెట్ ఎంపైర్లు పెట్టుకుంటారు టోపీ పెద్ద టోపీ అది మంచిది గొడుగు వేసుకుని బయటకు వెళ్ళటం అనేది మంచి అలవాటు పది వేసవికాలంలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకుని మాత్రమే వెళ్ళాలి బూట్లు ధరించే ప్రతి ఒక్కరు కూడా కాటన్ సాక్స్ వాడాలి కాటన్ సాక్స్ని కూడా ప్రతిరోజు ఉతకటం అనేది మంచిది ఉతకపోతే చెమట క్రిములు వాసన వచ్చే అవకాశం ఉంది ఈ పది రకాల నియమాలు పాటించటము ద్వారా డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు వడదెబ్బ పా ప్రతాపం పడకుండా వేసవి తాపం నుంచి రక్షించబడి సన్ స్ట్రోకు హీట్ స్ట్రోకు ప్రభావం నుంచి మనము కాపాడబడతాం కనుక షుగరు వ్యాధి ఉన్నవాళ్ళు ఈ పది రకాల చిట్కాలు నియమాలు విధిగా పాటించండి